ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇళ్ళని నాలుగు ఇంద్రమ్మ ఇళ్ళని కలుపుకొని శ్రీలక్ష్మి ప్రైవేట్ ఆసుపత్రిని వారు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు నాలుగైదు గుంటల స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మించినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఆ యొక్క ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవు. బెల్లంపల్లి పట్టణం మహమ్మద్ ఖాసీం బస్తీలో ఇందిరమ్మ ఇళ్లలో నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రి నిర్వహణపై బెల్లంపల్లి ఆర్డిఓడి ఎంహెచ్ఓలకు నియోజకవర్గ హక్కుల పోరాట కమిటీ అధ్యక్షులు కొండగొర్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి రత్నం సోమయ్యలు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేయడమే కాకుండా ఇందిరమ్మ ఇండ్ల పేరిట సుమారు 5 గంటల వరకు భూమి కబ్జా చేసి నిబంధనలు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ప్రైవేటు ఆసుపత్రిలో పేషెంట్లకు కనీస సౌకర్యాలు లేవని, అదేవిధంగా సరైన వసతులు కల్పించకుండా పేద ప్రజలను దోపిడీ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ ఆసుపత్రి నిర్వహణపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని శ్రీలక్ష్మి ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రిపై బెల్లంపల్లి ఆర్డీఓ గారికి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళని, నాలుగు ఇందిరమ్మ ఇళ్ళని కలుపుకొని శ్రీలక్ష్మి ప్రైవేట్ ఆసుపత్రిని వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క ఇందిరమ్మ ఇళ్ళని 75 నుంచి గజాల్లో ఏర్పాటు చేయాల్సినటువంటి ఇల్లుని వాళ్ళు 4-5 గుంటల స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మించినటువంటి సందర్భం మనం చూడొచ్చు. అట్లాగే కనీసం ఆసుపత్రిలో కనీస సదుపాయాలు అనేవి లేవు. ఆ ఆసుపత్రి పూర్తిగా కాలుష్యం నుంచి కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, మున్సిపాలిటీ అనుమతులు కానీ, అడ్వర్టైజ్మెంట్ అనుమతులు కానీ, లేకపోతే ఎక్స్చేంజ్ అధికారులది కానీ, ఫైర్ అధికారులకు సంబంధించినటువంటి కానీ, ఇటువంటి ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అనారోగ్యంతో వచ్చినటువంటి పేషెంట్స్ కూడా కనీస సౌకర్యాలు కల్పించలేనటువంటి ఆసుపత్రి అది. ఎందుకంటే ధ్వని కాలుష్యం, అక్కడ ఉన్నటువంటి శబ్ద కాలుష్యం విపరీతంగా ఉంటుంది. ఒక ఆసుపత్రి నిర్మించాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో వచ్చినటువంటి పేషెంట్కి నాణ్యమైనటువంటి వైద్యం అందించే విధంగా ఉండాలి. కానీ ఆ యొక్క ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవు. అట్లాగే అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి పన్నుల్ని, ట్యాక్సీలను ఎగ్గొట్టిన ఇక్కడ ఉన్నటువంటి బెల్లంపల్లి కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు పట్టించుకోవడం లేదు. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లలో అక్రమంగా ఆసుపత్రిని, ప్రైవేట్ ఆసుపత్రిని కొనసాగిస్తున్నప్పటికీ రెవెన్యూ శాఖ అధికారులు మరి దాన్ని కూడా పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా ఆ యొక్క హాస్పిటల్ని సీజ్ చేయాలని చెప్పేసి గతంలో డిఎంఎడ్హెచ్ఓ గారికి, అట్లాగే ఫైర్ అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వీరందరిపై ఒకవేళ చర్యలు తీసుకోకపోతే, శ్రీలక్ష్మి ఆసుపత్రిని కనుక వాళ్ళు సీజ్ చేయకపోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని మేము ఆశ్రయించబోతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.